师傅。హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ శివాని. థంబ్నైల్ చూసి అర్థమైపోయి ఉంటుంది, టుడే ఇస్ మై బర్త్డే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రోజీ నూడిల్స్ చేసినుండే, ఎంత క్రేజీ ఉండే తెలుసా టేస్ట్. అదేం అయ్యదు అనమాట, ఓన్లీ మిరియాల పొడి ఇంకా సాల్ట్ వెజిటేబుల్స్ అంతే. టేస్ట్ అయితే అద్దెర్ పైన ఉండే, నాకైతే మస్త్ అనిపించినుండే. ఎందుకంటే అది అస్సలు కుక్ చేయదు, నా కోసం నూడిల్స్ చేసిందంటే మస్త్ హ్యాపీగా ఫీల్ అయినా. సో ఆ రోజు నాని తాతయ్య అందరు వచ్చినుండే అనమాట, నా బర్త్డే అని చెప్పేసి. సో ఆబ్వియస్గా తాతయ్య చాలా హెల్త్ కాన్షియస్ కాబట్టి తాతయ్య ఉప్మానే తిన్నాడు. యాక్చువల్గా 2 డేస్ బ్యాక్ మేము ఓవెన్ బుక్ చేసినుండే అనమాట, నా బర్త్డే రోజు వచ్చింది అది. సో ఇంకా దీంతో కూడా కొన్ని ప్రయోగాలు చేద్దాము. ఈ బర్త్డే బ్లాగ్ ఇవాళ నేను ఏం చేస్తున్నా అంటే, నేను ఆబ్వియస్గా నేను సౌమ్యశ్రీ లెక్క ముగ్గురం కలిసి ఫస్ట్ గ్లాస్ అని అనుకున్నాము, కాకపోతే లేదు. సో సాంచురీ అని చెప్పేసి మీకు తెలిసే ఉంటుంది, రాణా దగ్గుబాటి వాళ్ళ పాత హౌస్ని రినోవేట్ చేస్తారనమాట. సో నాకు ఆ ప్లేస్ చాలా నచ్చింది, సో అందుకని చెప్పేసి ఆ ప్లేస్ చూస్ చేసుకున్నా ఈసారి. చలో లెట్స్ గో. ఎండ్ అయితే ఫుల్ కొడుతుంది, హెడ్డే కసలు. షుగర్ కేన్ జ్యూస్. సో యాక్చువల్గా శ్రీలేఖ గచ్చిబౌలిలో ఉంటుంది అనమాట, అందుకని చెప్పేసి నేను సౌమ్య మాత్రమే వెళ్తున్నాము. సో అక్కడ నుంచి అది డైరెక్ట్ వచ్చేస్తా ఉన్నది. టైం వచ్చేసి మేము 11కి స్టార్ట్ అయిదాం అనుకున్నాము, కాకపోతే స్టార్ట్ అయ్యేసరికి 12 అయింది. దేవుడా, హెడ్డేక్ అసలు. వీక్ డే కాబట్టి ఇంకా మేము ఆఫ్టర్నూన్ టైంలో అట్లా వెళ్ళాం కాబట్టి ఎక్కువ ట్రాఫిక్ లేకుండే. సో 45 మినిట్స్ 1 అవర్ వెళ్ళిపోయినాము జూబ్లీ హిల్స్కి. బార్ అండ్ కిచెన్ కాబట్టి ఐడీ ప్రూఫ్ అయితే పక్కా ఉండాలన్నమాట, 18 or 21 ఇయర్స్ ఎబో ఉండాలి. వాళ్ళు చెక్ చేస్తారు ఎంటర్ కాగానే. సో అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఇండోర్ సీటింగ్, ఈ లోపల నుంచి పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. పైన డైనింగ్ కూడా ఉంది అండ్ అవుట్డోర్ డైనింగ్ కూడా ఉంది. అసలు ఇల్లు లెక్క అస్సలు అనిపించలేదు తెలుసా, చాలా మంచిగా రినోవేట్ చేసినారు ఈ హౌస్ని. నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి ట్రీస్ అనమాట, ఏ కార్నర్కి చూసుకున్నా ట్రీస్ అయితే ఉన్నాయి, గ్రీనరీ. అసలు ఆ వైబ్ అయితే వేరే ఉండే అసలు ఆ రోజు. శ్రీలేఖ ఎప్పుడు లేట్ తెలిసిందే, వచ్చి 1/2 అవర్ అవుతుంది. శ్రీలేఖ నువ్వు ఇంకా రాలేదురా. మహారాజా ఏంట్రా అది, మహారాజా రాన్ అంట, 2000 ఉందంట. ఎందుకండి ఎందుకండి, హెడ్డేక్ వస్తుంది. ఇంకొకటి ఏమి క్రాప్ కేక్స్, మా సౌమ్య గారికి క్రాప్ కేక్స్ తినాలను. ఫైనలీ శ్రీలేఖ కేమ్ గైస్, ఆఫ్టర్ 1/2 అవర్ ఆఫ్ వెయిటింగ్ ఆర్డర్ వచ్చింది, మేము తినేసినాం కూడా సగం, ఇప్పుడు వచ్చింది. బట్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, చాలా నచ్చింది నాకు. హాయ్ రా, హాయ్ రా. ఇంత లేట్ వస్తే ఎట్లా రా అంతే, నా డ్రెస్ బాగుందా, క్రేజీ. హ్యాపీ బర్త్డే, సిగ్గులేదు దీనికి. హ్యాపీ బర్త్డే ఇప్పుడు చెప్తుంది, ఎస్ చెప్పాలి. ఇప్పుడు తినే ఆ పిజ్జా పాస్తా కన్నా ఏదో డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఏదో కాచు చికెన్ కర్రీ అంట, అది ఇంకా చికెన్ 65 ఆర్డర్ చేసినాము. ఈ ప్లేస్ అయితే పాకెట్ ఫ్రెండ్లీ అస్సలు కాదు, ఎందుకంటే నార్మల్ సలాడ్స్కే మనకి 500 to 800 దాకా ఉన్నాయి ప్రైజెస్. సో ఫుడ్ ఎట్లుంటుందో చూద్దాం మరి. సో మేము ఆర్డర్ చేసుకుంది కాచు కర్రీ అని చెప్పినా కదా, ఇది వచ్చేసి సేమ్ థాయ్ కర్రీలానే ఉంది టేస్ట్, కానీ థాయ్ కర్రీలో మనకి చికెన్ పీసెస్ వస్తాయి, దీంట్లో సపరేట్ ఫ్రైడ్ చికెన్ వస్తుంది. రైస్ బాగుంది కానీ చికెనే అనమాట, మంచిగా
కుక్ అయింది, కాకపోతే సాల్ట్ పెప్పర్ ఏది లేదు. అండ్ చికెన్ 65 అయితే ఓకే ఓకేనే, దీనికి 650 అయితే నాట్ అట్ ఆల్ వర్తి. అప్పుడు అనిపించింది దేవుడా దీని బదులు ఒక పిజ్జా ఆర్డర్ చేసుకున్నా మంచిగా ఉంటుండే అని చెప్పేసి. కానీ ఇంకా మాకు ఇది టేస్ట్ చూసిన తర్వాత ఇంకా లైట్లే, ఇంకా తినాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది. సో నేను బిల్ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది అని చెప్పేసి. సో సర్వీస్ ఛార్జ్ చూస్తున్నారు కదా 160 అంట. సో ఓకే అనిపించింది ఎందుకంటే సర్వీస్ అయితే చాలా బాగుంది. ఫుడ్ పక్కకు పెడితే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ప్లేస్ అనమాట. చూసినారు కదా ఆ గ్రీనరీ, ఆ వైబ్, ఆంబియన్స్ ఎంత బాగుందో. సో ఒకవేళ మీరు వెళ్ళకపోతే పక్కా విజిట్ చేయండి, మంచి డిషెస్ ఆర్డర్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పండి. సరే ఇంకా డెజర్ట్స్ కోసం అని చెప్పేసి ఫాన్సే చాక్లెటీ వెళ్తున్నాము. శాంక్చరీ నుంచి నాకు తెలిసి 10-15 మినిట్స్లో రీచ్ అయిపోతాం అనుకుంటా. సో ఇంకా 2-3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నా ఈ ప్లేస్కి వెళ్దామని, ఫైనల్లీ మనం వచ్చేసినాం ఇవాళ. యాక్చువల్గా సోమ్యాంక శ్రీలేఖ ఏమనుకున్నారంటే ఇక్కడ కేక్ కట్ చేపిద్దాం అనుకున్నారు. కానీ వెళ్ళి చూసేసరికి అక్కడ ఓన్లీ చిన్న చిన్న డెజర్ట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. కానీ 1-1.5 hours ఆర్డర్ ఇస్తే చేసిస్తా అన్నారు, కానీ మాకంత టైం లేకుండే. ఇంకా అందుకని చెప్పేసి దీంట్లో హేజల్నట్ రింగ్ అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట. సో అది తీసుకున్నాము. టేస్ట్ అయితే కిరాకుండే. మిగతా డెజర్ట్స్ కూడా ఎంత క్యూట్ ఉన్నాయి కదా. ఈ ప్లేస్లో ఏంటంటే ఇండోర్ సిట్టింగ్ చాలా చిన్నగా ఉంటుంది, కానీ అవుట్డోర్ అయితే చాలా బాగుంటుంది స్పేషియస్గా. ఫస్ట్ టైం చూసినట్టు రియాక్షన్ ఇవ్వాలి అంతే కదా. ఎస్ ఓకే గర్ల్స్. వీళ్ళు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. నాకు తెలిసారు కేక్ ఆర్డర్ చేసారు, దానిపైన సర్ప్రైజ్ ఇట్లా ఇస్తాం. ఐఫోన్లో దీని ఏముంది సార్, ఛార్జింగ్ పెట్టరా హౌలే అని 20% కింద వచ్చినప్పుడు అది వస్తుంది. స్నాప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. See how cute this cake is. యాక్చువల్లీ ఫోన్సేలో మాకు కొంచెం ఆకలైన ఉండే. సో ఫస్ట్ మిల్క్ షేక్ ఆర్డర్ చేసుకున్నాము ఎట్లుంటుందో అని చెప్పేసి. కాకపోతే అది ఫస్ట్ది బాగాలేదు, తర్వాత మళ్ళీ తీసుకొచ్చినారు అది కూడా అట్లనే ఉండే. సో ఇంకా బిర్యానీ తిందామని చెప్పేసి తెలంగాణ స్పైస్ కిచెన్కి వచ్చినాం అన్నమాట. సో ఇంకా ఇక్కడ తెలంగాణ స్పైస్ కిచెన్ స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఇంకా తినేసినాము. ఫైనల్లీ డన్. ఇదేందో ప్లేసెస్ బాగున్నాయి కానీ వాళ్ళ ఫుడ్ ఆప్షన్స్ నేను సరిగ్గా సెలెక్ట్ చేయలేదు, బట్ ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్ కదా. ఇంకా అప్పటికే ఛార్జింగ్ తక్కువ ఉందన్నమాట మా ఫోన్స్లో, ఒక 15% 20% అట్లుంది. ఇంకా గూగుల్ మ్యాప్స్ కావాలని చెప్పేసి ఎక్కువ వీడియోస్ తీయలేదు. కానీ ఆర్డర్ చేసుకున్న చికెన్ బిర్యానీ కూడా యావరేజే ఉంది. ఆ రోజు ఏందో ఏమో నాకు తెలియదు. సో ఇప్పుడు వచ్చేసి నేను చెప్పిన కదా రోజు ఇంకా తుల్జక్క సర్ప్రైజ్ ఇస్తున్నారని చెప్పేసి, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు సర్ప్రైజ్గా ఉంచుతామనుకున్నారు, కాకపోతే మా నాని చెప్పేసి. సో వీఆర్ గోయింగ్ టు మై ఫేవరెట్ ప్లేస్. అంటే నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలి, సంథింగ్ చెయ్యాలి అని ఉండే. కానీ ఫైనల్ వీఆర్ గోయింగ్ టు సుధీర్ ఫౌండేషన్ అనమాట ఇంటి దగ్గరనే. సో వెళ్ళి మనం కేక్ కట్ చేద్దాము. ఫేవరెట్
ఎస్ ఫైనల్లీ నా డే మంచిగా కంప్లీట్ అయిపోతుంది. క్యాబ్ బుక్ చేసుకున్నా, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు కార్లో, సో మనం ఇప్పుడు క్యాబ్లో వెళ్దాం. కూల్ గైస్, ఇవాళ అన్ని ఫేవరెట్ థింగ్స్ జరిగినాయి తెలుసా. యాక్చువల్గా మార్నింగ్ రోజీ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ ఫేవరెట్ నూడిల్స్. నేను అనుకున్న ప్లేసెస్కి వెళ్ళిన అండ్ ఫైనలీ దిస్ థింగ్ హ్యాపెన్. చలో గైస్, నాకు యాబ్ వచ్చేసింది, లెట్స్ గో. ఇక్కడ వీళ్ళందరితో స్పెండ్ చేసింది 1-1.5 hours కానీ, అందరు నన్ను అక్క అక్క అని పిలుస్తుంటే నాకైతే క్రేజీ అనిపించిన ఉండే. సో నాకేమనిపించింది అంటే నేను కూడా వీళ్ళతోనే అన్నీ చేస్తే బాగుండేమో అనిపించింది. అంటే ఓన్లీ రోజీ ఇంకా తుల్యక చూసుకున్నారనమాట, అంటే కేక్ ఆర్డర్ చేయడం కానీ, లేకపోతే పెన్ పెన్సిల్స్ అన్నీ తీయడం కానీ, ఇంకా బెలూన్ డెకరేషన్ వీళ్ళే చేసినారు. సో ఇంకా నాకైతే మస్తు అనిపించిన ఉండే ఆ రోజు. సో స్పెషల్, థ్యాంక్ యూ సో మచ్ వేస్ట్ ఫ్లోస్. ఇట్లా ట్రై చేయండి ఒకసారి వచ్చి, ఒక 1-1.5 hours నుండి టైం స్పెండ్ చేయడానికి చూడండి, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అన్నమాట మీకు. నెక్స్ట్ ఇయర్ ఇద్దరం ఒకేసారి సెలబ్రేట్ చేసుకున్నాం. అవును, నువ్వు చెప్పలేదు. లేడీ డాన్, ఇది సెల్ఫీ స్టిక్, దూరం నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు అన్నమాట, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అట్లా తీయచ్చు. దీనికి పెట్టాలి ఇట్లా పెట్టుకుని తీయాలి. ఇంకా ఇవాళ నేను అనుకున్న అన్ని జరిగినాయి, సో ఐ ఫీల్ వెరీ 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 హ్యాపీ. ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ డూ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ శివాని. బై బై, సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.